బ్రో యాక్చువల్లీ ఇప్పుడే నేను ప్రో మూవీ అయితే నేను చూసేసి రావడం జరిగింది. సో నేను ఒకటే ఒకటి ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. నేనైతే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని, అంటే మనకు నాస్టాల్జియా ఫీలింగ్ ఉంటుంది కదా, సో నేనైతే పవన్ కళ్యాణ్ గారిని నేను చూసేసి వచ్చాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని అంటే మనకు తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి కావచ్చు, బద్రి కావచ్చు, దాని తర్వాత బంగారం కావచ్చు, కుటుంబ శంకర్ కావచ్చు, అందులో మొన్న వచ్చిండే భీమ్లా నాయక్ కావచ్చు, వాటిలో హిట్ సాంగ్ వచ్చేసి తీసుకొని పవన్ కళ్యాణ్ గారి పర్ఫామ్ చేయడము, అంటే నేను ఒకటే చెప్తాను బ్రో, లాస్ట్ 10 ఇయర్స్ లో 10-12 ఇయర్స్ అంటే ఆఫ్టర్ గబ్బర్ సింగ్, ఇంక్లూడింగ్ అత్తారింటికి దారేది కూడా పవన్ కళ్యాణ్ గారిని బెస్ట్ గా చూపించిండే మూవీ అయితే ఇదే అనమాట. ఎందుకంటే తన బియర్డ్ లుక్ కావచ్చు, క్లీన్ షేవ్ అనేది లేకుండా, ఇప్పుడు క్లీన్ షేవ్ ఉంటుంది మీసాలు ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం బియర్డ్ లుక్ లైట్ గా, అంటే చాలా బాగుంది అనమాట ఆయన డైలాగ్ డెలివరీ అంతా కూడా. ఇప్పుడు అంటే మూవీ వైజ్ చెప్పాలంటే బ్రో, మూవీ అయితే నాకు వచ్చేసి ఓకే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అయితే యాజ్ ఎ హానెస్ట్ జెన్యున్ రివ్యూర్ నేనైతే నేను చెప్తానని ఓకే కొంచెం మనల్ని ఎమోషన్స్ అంతగా కన్విన్స్ చేయలేకపోయినారు, మళ్ళీ క్లైమాక్స్లో బాగానే కన్విన్స్ చేస్తున్నారు, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎమోషన్స్ కన్విన్స్ చేయలేదు, ఒరిజినల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మిస్ అయిన ఫీలింగ్ మనకు వస్తుంది. బట్ కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మనం డెఫినెట్లో చూడొచ్చు ఇప్పుడు మూవీ. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను నేను, డైలాగ్స్ బ్రో, ఈ మూవీలో డైలాగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు గెస్టే, గెస్ట్గా వచ్చిన వాళ్ళు గెస్ట్గా వెళ్ళిపోండి, టెంపరీగా ఉన్నారంటే మీరు వచ్చేసి పర్మనెంట్ కాదు, అదే గెస్ట్గా ఉన్న వాళ్ళు వచ్చేసి నేను ఇక్కడ అన్యాయాలు చేస్తాను, అక్రమాలు చేస్తాను, దోచేస్తాను, దౌర్జన్యాలు చేస్తాను అంటే చిటికలో పైకి పంపిస్తాను అని చెప్తారనమాట. అంటే మూవీలో పవన్ కళ్యాణ్ గారు టైం కదా, సో ఆ విధంగా డైలాగ్ చెప్తారనమాట. అండ్ బ్రహ్మానందం గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక డైలాగ్ చెప్పడం ఉంటుంది అనమాట, అంటే ఆయన రియల్ లైఫ్కి మనం కనెక్ట్ అవుతాం. నువ్వేమో లైక్ వ్యవసాయం అంతా చేస్తూ ఉంటావు కానీ ప్రశాంతంగా తిండి తినలేవు, ఎందుకంటే ప్రజల సమస్యలను నువ్వు బయట ఉంటావు, పెద్ద నీకు ఇల్లు ఉంటుంది కానీ ఆ ఇంట్లో కంటే నువ్వు బయట ఎక్కువ గడుపుతూ ఉంటావు. సో అలా చెప్పే డైలాగ్ అయితే బాగా కనెక్ట్ అవుతాము. ఓవరాల్గా మూవీ థీమ్ అయితే ఒకటే ఒకటి బ్రో, రేపు ధనవంతులుగా బతకాలి, రేపు గొప్పగా కోటీశ్వరులుగా బతకాలి అని ఈ రోజు తప్పులు మీరు చేయొద్దండి, ఈ రోజు మీరు కరెక్ట్గా ఉంటే మీరు ఎప్పటికీ గ్రేట్గానే ఉంటారని చెప్తాడు. కొంతమంది సెకండ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా పవన్ కళ్యాణ్ గారి మ్యాన్రిజం అది ఇది కవర్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ లో డెఫినెట్లీ కొంచెం ఎమోషన్స్ ని కన్విన్స్ చేయడం మిస్ అయింది అనమాట, అది మనం ఒప్పుకోవాల్సిందే అది. సో మరీ అంత బ్యాడ్ మూవీ అని నేను చెప్పాను, అబ్బావరేజ్ మూవీ అని చెప్తాను. సినిమా సూపర్ హిట్ అన్న, ఒక రేంజ్ లో ఉంది, ఖచ్చితంగా చూడొచ్చు సినిమా. అయితే ప్రతి ఒక్కరు ఒక హ్యాపీనెస్ తో అయితే వెళ్తారన్న, టైం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు నిజంగా గుండెల మీద చేసుకొని హ్యాపీగా హాయిగా చూసుకొని వెళ్ళాం అన్నట్టు అనిపిస్తుంది అన్న సినిమా అయితే. ఆ రేంజ్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు మెయిన్, అతని యాక్టింగ్ అంటే చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇతనికి భక్తులు ఉంటారు, అది అందరికీ తెలిసిందని. ఆ రేంజ్లో ఉందన్న, ప్రతి ఒక్కరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అని. అందులో పవన్ కళ్యాణ్ గారు అతని వ్యక్తిత్వం పరంగా అయినా, అతను చేసే మంచి పనుల గురించి అయినా, అతను దీని గురించి బాగా చూపిస్తారు ఈ సినిమాలో కొంతవరకు. ఆ మెసేజ్ అయితే బాగా కనబడుతుంది అన్న, ఎవరు పర్మనెంట్ కాదు, ఎవరైనా చనిపోవాల్సిందే, ఇప్పటికైనా టెంపరీయే. అందుకే అలా డైలాగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా ఇందులో కొద్ది కనబడుతుంది. ప్రతి ఒక్కరు రావాలన్న సినిమాకి, సినిమాకి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది అన్న అది. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ అన్న, అది అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నానా, నాకు అనిపించింది ఏంటంటే మాకు ఇలాంటి ఎలివేషన్స్ కావాలి. ఎందుకంటే ఏ సో మూవీ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అంటే నేను ఇన్ని రోజులు ఒకటి ఆలోచించేవాడిన, నేను లేకపోతే నా లవర్ ఎలా బతుకుతుంది, అమ్మా తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో, అది ఏదో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేనున్నా లేకున్నా, నువ్వున్నా లేకున్నా, కాలం మాత్రం ఆగదు, అందరి ఫైనల్ డెస్టినేషన్ అదే. సో ఈ రోజే రియలైజ్ అయినా నేనైతే. సో ప్రతి ఒక్కరు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫోన్ అవ్వ, ఇప్పుడు నువ్వు చెప్పు బ్రో. ఒకటే లైఫ్ లో నువ్వు చెడు చేయకు, మంచి చేయి, చెడు చేస్తే పైన దేవుడు వస్తాడు. ఇలా ఎవడు చూడలేదు అనుకోకు, దేవుడు వస్తాడు. మంచి చేయి, మంచిగా జరుగుతుంది. ఎందుకంటే నా బ్రో మూవీలా నా జీవితాన్ని చూపించిన, ఇన్ని రోజులు నాకు ఏం తెలియదన్నా, ఈ సినిమా వచ్చినాక అన్ని తెలుసుకున్నా, చాలా మంచిగా ఉందన్న సినిమా, ఏడా మిస్ కాకుండా చాలా మంచిగా డైరెక్షన్, అరే సముద్ర గని డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్లో బాగా చూసినా, ఏడా మిస్ కానీకుండా. బ్లాక్ బాస్టర్ మూవీ అంటే బ్రో మూవీ, మంచి మెసేజ్, ఆ సాంగ్స్ ఏంటన్న, ఆ బిజిఎం కమను ఏం కొట్టిన బిజిఎం, ఆ సాంగ్ కొన్ని మ్యాషల్స్ పెట్టిన అవితో మాత్రం ప్యాక్ అయిపోతారు, ఎవరు అసలు లేవాడు కూడా 1% బోర్ గా పోయారు అసలు. ఆ రేంజ్ లో ఉంది మూవీ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అన్న, వర్షాలు పడుతున్నా కేర్ చేయకుండా వచ్చిరు అన్నారు. సినిమా మాత్రం పండగ, ట్రీట్ అంతే, ప్రతి వాడికి ట్రీటే అంతే. పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళకి కానీ నచ్చిన వాళ్ళకి కానీ ఏం సంబంధం లేదు, అందరు వచ్చి మూవీని ఎంజాయ్ చేస్తారు. ఒక రీమేక్ మూవీ అని మైండ్లోకి రానే రాలేదు చూస్తున్నంతసేపు.
ఇక తమిళ మూవీ చూసి ఏ ఒరిజినల్ ఏ తెలుగు ఏం చూస్తాం అన్నోళ్ళకి ఇక మనం మార్చలేం వాళ్ళని వచ్చి సినిమా చూడుర్రి చూసి మాట్లాడుర్రి అంతే కాంబినేషన్ ఇద్దరిది చాలా బాగుందన్నా అంటే సాయిధరమ్ తేజ్ కొంచెం పవన్ కళ్యాణ్ ముందు ఉన్నంత సేపు కొంచెం దగ్గర పెట్టుకొని చేసినట్టయితే అనిపించింది కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఎవరితో పెద్దగా మాట్లాడినట్టు అదంతా కనిపించింది కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఆ ఎనర్జీ మనం తట్టుకోలేం భయ్యా ఆ ఎనర్జీ మనం మామూలు ఎనర్జీ కాదు మనం మాత్రం తట్టుకోలేము దాని తగ్గట్టు తమన్న బీజిఎం ఇస్తనే ఉన్నాడు ఇక పూనకాలే చిరంజీవి సినిమాలో విన్నాం కదా పూనకాల లోడింగ్ అని ఇక్కడ లోడేనే అక్కడెక్కడో ఇంటే ఇక్కడ లోడేనే సాంగ్స్ ఏం డిసప్పాయింట్ కాలేదన్నా సినిమానే హైలైట్ ఇక సాంగ్స్ డిసప్పాయింట్ చేసినా పక్కన పడేస్తామన్న నెగిటివ్ కామెంట్స్ ఎవరు చెప్పాలన్నా చెప్తే నా దగ్గర పట్టుకారండి ఎందుకు నెగిటివ్ నేను అడుగుతాను అప్పుడు చూద్దాం సముద్ర కని గారు డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ ని హ్యాండిల్ చేశారంటే మామూలుగా హ్యాండిల్ చేయలేదు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే చేసినట్టున్నారు నాకు తెలిసినంత వరకు ఇచ్చేసిండు అంతే ఫ్యాన్స్ కి అరే మీరు వెయిట్ చేస్తారు కదా పీకే మూవీ కోసం వకీల్ సాబ్ పక్కన పెట్టండి భీమ్లా నాయక్ పక్కన పెట్టేయండి ఆ సాటిస్ఫాక్షన్ రాలే దీనికి వచ్చిందన్నా రీమేక్ అని మైండ్ లో ఎక్కడ పెట్టకండి దీనికి వచ్చింది సాటిస్ఫాక్షన్ మూవీ చూస్తున్నంత సేపు ఎగిరి గెంతులే అంతే ప్రతిదీ కామెడీ ఎమోషన్ డాన్సులు ఆ బీజిఎంలు అన్నీ కుదిరినాయి కరెక్ట్ గా సినిమా నా చెప్తున్నా కదా అంటే అందరూ ట్రైలర్ చూసి అంతా చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చెప్పాల్సింది ఏంటంటే మీరు అందరూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని రాకండి ఎందుకంటే అంటే మీరు 200 పెట్టుకొని 300 పెట్టుకొని 500 పెట్టుకోండి టికెట్ కొనండి మీరు ఎంత డబ్బులు పెట్టినా టికెట్ కొనండి అంటే మీరు కొన్నంత డబ్బులకి ఆ డబ్బులకి న్యాయం అయితే జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన లుక్స్ కానీ ఆయన మొత్తం మన యాక్షన్స్ కానీ మొత్తం మన స్టైలే వేరబ్బా చెప్తున్నా కదా నిజంగానా డైలాగ్స్ కానీ ఆయన పాయిటాలు కానీ ఆయన డ్యాన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అంటే ఎక్కడ ఎవరికి ఎవరు మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు నాకైతే సినిమాలో అయితే కొంచెం ల్యాగ్ అని అయితే అనిపించింది అంటే ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ సినిమా గురించి అంటే చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి ఇలా అక్క పెళ్లి చేయాలి చెల్లి పెళ్లి చేయాలి జాబ్ ఫ్యామిలీ బాధ్యతలు చూసుకోవాలి అని పెట్టుకొని మీరు మీ లైఫ్ కానీ వేరే వాళ్ళు గురించి కానీ అలా సాక్రిఫైస్ చేస్తే మాత్రం మీరే నష్టపోతారు ఇంకోటి టైం అనేది ఎప్పుడు ఎలా జరగాల్సిన అలా జరుగుతూనే ఉంటుంది సో టైం ఉన్నంత మాత్రం మీరు ఎంజాయ్ చేయండి ఇంకోటి సాయిధరమ్ తేజ్ గారు యాక్టింగ్ అయితే ఇరుగ తీసినబ్బా నిజంగా విరూపాక్ష తర్వాత ఈ రేంజ్లో సినిమా అయితే వేరే లెవెల్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ నాకైతే మొత్తం ఆ డైలాగ్స్ నచ్చినాయి ఇంకా లాస్ట్ అందరికీ సూపర్ ఉంది అసలు బిర్యానీ దమ్ బిర్యానీ తిన్నట్టయితే ఉంది పవన్ కళ్యాణ్ గెటప్లు ఆ పాత సినిమా సాంగ్స్ అన్ని చూస్తుంటే మాకు చాలా 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 బాగా అనిపించింది ఎగ్జాక్ట్ గా ఉంది పవన్ కళ్యాణ్ ఇలా చాలా రోజుల తర్వాత ఇలా చూసాం మేము ఆ గెటప్లు కానీ మాకు చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది చాలా బాగుంది ఎమోషనల్ గా కూడా చాలా బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి పవన్ కళ్యాణ్ చూస్తేనే జై జనసేన ఫుల్ సపోర్ట్ జనసేన క్లాస్ కుర్తికే మా ఓట్లు బాగుందండి లైక్ రేర్ కాంబినేషన్ సాయి ధర్మ తేజ పవన్ కళ్యాణ్ ముద్దపప్పు ఆవక వేసుకున్నాను సూపర్ గా ఉంది కాంబినేషన్ ఆంధ్ర ఫుల్ జనసేన సపోర్ట్ జై పవర్ స్టార్ జై జై జనసేన సూపర్ అసలు అదే డిఫరెంట్ గా చాలా బాగుంది చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది ఫ్యామిలీ అంతా చూడొచ్చు సాంగ్స్ చాలా బాగున్నాయి మెసేజ్ ఉందిగా ఎవరు లేకపోయినా ఒంటరిగా అయినా బతకచ్చు అని అన్నట్టుగా చూపించారు ఫ్యామిలీ అంతా 10/10 సాయిధరమ్ తేజ్ గారి సినిమా కాంబినేషన్ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది మామాండ్రులు కలిసి సినిమా సెంటిమెంట్ డైలాగ్స్ కానీ యాక్టింగ్ చాలా బాగుంది తమ్ముడు సినిమాలు ఎలా చేశారా యాక్టింగ్ కామెడీ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎవ్వరు మిస్ అవ్వదు ఇద్దరిది పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు బిర్యానీ తింటే టేస్ట్ ఎలా తెలుస్తుందో పవన్ కళ్యాణ్ సినిమా చూస్తేనే తెలుస్తుంది చాలా బాగా తీసారు ఎక్సలెంట్ ఉందండి మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎమోషన్ చాలా పెట్టారు
డైరెక్షన్ కానీ యాక్టింగ్ చాలా బాగుంది. తమ్ముడు సినిమా గుర్తుకొచ్చింది కామెడీ చూస్తుంటే చాలా బాధేశారు. మామారు మాతో చాలా బాధేది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలండి, ఎవరు మిస్ అవ్వద్దు. మూవీ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది. ఈరోజు రిలేషన్షిప్స్ చాలా చాలా జనాలకి ఒక తండ్రిని ఒక తల్లిని ఒక అక్కని ఒక చెల్లిని ఒక బావని ఎలా చూసుకోవాలనేది చాలా బాగా చిత్రీకరించడం జరిగింది మూవీలోను. నేను ఇంకోటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ పాత్ర చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఆయన ఒక మెసేజ్ ఓరియంటెడ్ మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి, సమాజంలో మార్పు వస్తుంది నేను చెప్పను. అట్లీస్ట్ ఒక థింకింగ్ అనేది వస్తుంది, ఎవరైతే ఒక ఆలోచన అనేది వస్తుందో అట్లీస్ట్ మనం ఆలోచిస్తాం అన్నమాట మార్చడానికి. అటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్. ఫ్యామిలీ చూడాల్సిన మూవీ, యూత్ చూడాల్సిన మూవీ. యూత్ ఏం చూస్తారంటే పవన్ కళ్యాణ్ షూస్ చాలా బాగున్నాయి, ప్యాంట్ చాలా బాగుంది, షర్ట్ చాలా బాగుంది, దాంతోపాటు తెలియకుండా ఒక మెసేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంత గోపాల గోపాలలో ఆయన కృష్ణుడి కింద వేశారు. సో దీంట్లో ఏంటంటే యముడు కింద వేశారు ఆయన, యమధర్మరాజు కింద. అంటే క్యారెక్టర్ వైజ్ గా చూస్తే కొంచెం అలాగే ఉంటుంది, బట్ స్టిల్ ఒక మెసేజ్ అనేది జనాలకు వెళ్ళింది అనమాట. చాలా మంచి మెసేజ్ ఏంటంటే ఈ రోజు నువ్వు ఎవరిని మోసం చేసి బతుకు, హ్యాపీగా బతుకు, అంతే. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. టైం ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యూత్ అంతా కూడా టైం టైం టైం, ఒకసారి టైం అయిపోతే మళ్ళీ రాదు, వచ్చే టైం మనకు తెలియదు ఏమవుతుందో. దట్ ఈస్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద మూవీ. ఇట్ వాస్ ద ఫెంటాస్టిక్ మూవీ. ప్రతి ఒక్కరూ కూడా అక్క చెల్లి తమ్ముడు బాబా భార్య అందరూ సమిష్టంగా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసి ఏదన్నా ఒక మెసేజ్ ఒక ఆలోచన విధానం ప్రతి ఒక్కళ్ళు రావాలి, సమాజంలో ఒక మార్పు రావాలి అని ఓరియంటేషన్ తోటి తీసుకుంటే మూవీ నాకు అనిపించింది. ఫైనల్గా ఏంటంటే సినిమా చూసి లాస్ట్లో వచ్చేటప్పుడు చాలా మందికి కళ్ళు వస్తూ ఉంటాయి అనమాట, ఇప్పుడు తమిళ్లో వేరే భాషలో. ఈ సినిమా చూసినట్లయితే ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనమాట, అరే బస్ ఏమైతే అయ్యింది, ఈ రోజు మనం హ్యాపీగా బతకాలి అనేటువంటి దాంతో తీయడం జరిగింది. దట్స్ వాస్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద మూవీ. అండ్ ఇటువంటి మూవీస్ ఇంకా ఇంకా ఎన్నో రావాలని మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.